సర్వేపల్లి నియోజకవర్గంలో దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని, ఆయన మంత్రి అయ్యేసరికి కళ్ళు నెత్తికెక్కాయని, ఏం కనిపించడం లేదని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మీ వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి అసభ్యకరంగా మాట్లాడినందుకు మా వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారన్నారు. కౌంటర్ ఇస్తే దాడి చేస్తారా అని మంత్రిని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకుడు మంద వెంకటరమణయ్యని టీడీపీ నాయకులతో కలిసి సోమిరెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాకానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గంలో దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఆయన మంత్రి అయ్యేటప్పటికి ఆయన కళ్ళు కనపడటంలా. అదేంటంటే నేను మంత్రిని విమర్శిస్తే మంత్రి నన్ను విమర్శిస్తే నేను విమర్శిస్తుండా, నేను సబ్జెక్ట్ మాట్లాడుతుండా. నీ మనుషుల చేత సంస్కారం లేకుండా ఎట్టంటే మాట్లాడిస్తున్నావు. మా వాళ్ళు తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అక్కడ మంద వెంకటరమణయ్య కసుమూరు దళితుడు, ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కౌంటర్ ఇచ్చాడు. నీ వాళ్ళు వాడే అంత వల్గర్ భాష మా వాళ్ళు వాడరు కదా. నీ వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నన్ను తిరిగి కౌంటర్ ఇవ్వరా? కౌంటర్ ఇస్తే మొన్న నెల రోజుల క్రితం పార్టీలో చేరాడు, అక్కడ సర్పంచ్గా పోటీ చేస్తే ఇండిపెండెంట్గా 900 చిల్లర ఓట్లు వచ్చినాయి. నెలగాల తెలుగుదేశంలో నిన్న కౌంటర్ ఇచ్చాడు ఆయన మనుషులకి, ఆయన చెంచాలకి. ఇప్పుడు ఉదయం వచ్చేసి భుజభుజ నెల్లూరు దగ్గర అటాక్ చేసినారు, ఓ చొక్క అంతా చింపేశారు, పొట్ట మీద కొట్టారు, కంటి కింద కొట్టారు. ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు దళితుడు. ఏ ఎంతమందిని కొడతావు, ఎంతమందిని చంపిస్తావు నీ పోలీసుల చేత? ఎక్కడికి పోతుంది అంత మరీ కళ్ళు నెత్తికి తెట్ట మంత్రి? ఇది వదిలేసావు, శాఖ వదిలేసావు, దుమ్ము డబ్బులు అయితే దోచుకుంటున్నావు. సిగ్గన్నా ఉండాలి, కొంత కాదు కొంత సిగ్గు ఉండాలా? ఒక ఉదయగిరి నారాయణని పొదలకూరు పోలీస్ స్టేషన్లో లేపేశావు. ఇద్దరు ముస్లింలు నీ మనిషి ఎస్ఐ, ఒక కనుపూర్లో ఒక కుర్రోడు ముస్లిం కుర్రోడు, వెంకటాచలంలో ఒక ముస్లిం కుర్రోడు వెళ్ళిపోయినారు పైకి దాడిలో, పోలీసుల దాడిలో. పోలీసుల దాడిలో సర్వేపల్లిలో వెంకటాచలంలో పొదలకూరులో ముగ్గురు చచ్చిపోయినారు. ఇంకా కోరిక తీర్లా నిక్క. మొన్న ఆ ప్రసాద్ అనే అతన్ని, ఆ అయ్యగారిపాళెం ప్రసాద్ని స్టేషన్లో అరెస్ట్ చేయించి ఒక 25 బాటిల్స్ పెట్టించి మోకాళ్ళ మీద కానిస్టేబుల్ని కూర్చోబెట్టి ఆయన ఎస్ఐ ఆయన కొడితే ఏమనుకుంటున్నారు? కొట్టి జైలుకి పంపించారు. అక్కడ రాజేంద్ర వడ్డిపాళెం పార్టీలో చేరాడు, చేరిన నెల రోజులకి నాన్ అవైలబుల్, జైల్లో పంపించావు. ఎంతమందిని పంపిస్తావు? ఎంతమంది బీసీలని, ఎంతమంది దళితుల్ని పంపిస్తావు? సిగ్గుండబడలే. ఆగ్రహం ఏంటి? నువ్వు ఫారెస్ట్ ల్యాండ్ ఇంకా వస్తుంది, అది వచ్చిన తర్వాత మాట్లాడతా దాని గురించి కూడా. ఎంతమంది అధికారులు బలైపోయినారు? పోయింది ఎంఆర్ఓ 2 ఏళ్ళు అయింది పొదలకూరు, ఇప్పుడు ఇంకొక ఆయన ఎక్స్ ఎంఆర్ఓ కూడా పోతాడు వెంకటాచలం, పోయి తీరుతాడు. 5 మంది జైలుకు పోయినారు, సిగ్గు లేదు, చెరువులు లేచిపోతుండే, కాలువలు లేచిపోతుండే, ఇసుక లేదు, మట్టి లేదు, ఎర్ర మట్టి లేదు. ఇందుకే అనిక పోయేటప్పుడు ఆయన పైకి ఎత్తుకుపోతావా? ఒక దళితుడిని అన్యాయంగా చచ్చిపోయినవాడు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్పీ గారు ఆ సర్వేపల్లిని ధైర్యంగా మోటుకయ్యా, సర్వేపల్లిలో జరిగే అక్రమాలను అడ్డుకోండి. మైనింగు మూత వేసేసుకుంది, మైనింగ్ శాఖ, పోలీస్ శాఖ ఆయన కాళ్ళ కింద నలిగిపోతుంది. మరి అత్యాచారాలు చేస్తున్నారు అక్కడ ఉండేవాళ్ళు సర్వేపల్లి నియోజకవర్గంలో. రెవెన్యూ చూస్తే భారీ కుంభకోణాలు, రెవెన్యూలో అసైన్మెంట్ యాక్ట్ అడ్డం పెట్టుకొని భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. పాపాలు పండే రోజు వచ్చింది, కానీ దగ్గరలో ఎన్ని నెలలు అధికారులు బలిగా బాకండి అని చెప్తున్నా. మేము వస్తున్నాం, ఎంక్వైరీ చేస్తాం, వదిలిపెట్టాం. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతో వాళ్ళ అనుచరుడు వెంకటశేషయ్య జడ్పిటిసి, ఆయన అనుచరులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తని మరి మంద రమణయ్యని, కసుమూరు చింతలపాలెం అరుంధతి వాడకు చెందినటువంటి మరి రమణయ్య, గత వారం నుంచి కూడా మరి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద వైసీపీ కార్యకర్తలు ఆ వెంకటశేషయ్య అనే అతను వాళ్ళ శంసాగాలను పెట్టుకొని మరి మా చంద్రమోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరుగుతుంది. దానికి కౌంటర్ గా ఏదైతే మా చంద్రమోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారో దానికి కౌంటర్ గా ఈ రమణయ్య మరి వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఇటీవల మరి ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్ చేయడం జరిగింది. దానికి పగబట్టి ఈ వెంకటశేషయ్య ఈరోజు ఉదయం
మరి కసుమూరు నుంచి అక్కడ అరుణేతి వాడి నుంచి మరి నెల్లూరుకి వస్తుంటే మధ్యలో బుజువో నెల్లూరు దగ్గర అడ్డగించుకొని మరి వెంకటేశాలం నుంచి అతను ఫాలో అవుతా ఆ రమణయ్యని ఫాలో అవుతుంటే ఎవరో మరి వస్తా ఉంటారు కాబట్టి హైవేలో ఎవరో మరి చూడలేదు అక్కడ వేరే వాళ్ళ కోసం ఆగి బుజువో నెల్లూరు దగ్గర అక్కడ ఆగి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే వెంటనే వాళ్ళు వచ్చేసి ఎవరైతే వైసీపీ నాయకుడు వెంకటేశ్వర అనుసరులు ఇతన్ని అతిజీయమని చెప్పి ఇతన్ని సంపాలని చెప్పి భయపెట్టమని చెప్పి వెంకటేశ్వర మరి పంపించడం జరిగింది వాళ్ళు వచ్చి ఇతన్ని వచ్చినోళ్ళు మరి కింద పడేసి కాళ్ళతో చేతులతో తన్ని అతను సంపబోయే కత్తి తీసుకొని సంపబోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది దారి పోతా ఆటో ఆపి కొంతమంది ఇద్దరు బైకులు బైకులలో పోతారే ఏంది ఏంది అని చెప్పి వాళ్ళు వచ్చి అరిస్తలేక ఆటో వాళ్ళు అరిస్తలేక మరి వీళ్ళు ఆయన అతను చంపకుండా రవణయ్య పడిపోయిన వాడిని మరి కత్తి తీసుకొని పడబోయారు ఎవరైతే పడబోయి వీళ్ళు వచ్చి అరిస్తానే మరి వాళ్ళు పారిపోయారు బైకులు వేసుకొని పారిపోయారు లేదంటే ఈరోజు అతని పరిస్థితి ఏంది ఈరోజు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు కాళ్ళు చేతులతో మొత్తం కొట్టేశారు ఒళ్ళంతా దెబ్బలే ఒక దళితుణ్ణి ఒక మాదిగ బిడ్డనే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నేను మొన్న కూడా చెప్పా మంత్రి అండదండలతో ఎక్కువ ఈ దళితుల మీద అదే కాకుండా మరి మాదిగ బిడ్డల మీదనే మాదిగల మీదనే ఇతను ఎక్కువ కసి తీర్చుకుంటున్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా కాకాని గౌతమరెడ్డి అయ్యా ఈ విషయం నీకు తెలుసా లేదా ఈ రవణయ్య మీద మంద రవణయ్య మీద దాడి చేసింది ఇతను సంపబోయింది నీకు తెలుసా లేదా నీకు తెలియకపోతే వెంటనే ఆ వెంకటేశ్వర మీద ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెట్టాలి లేదంటే మాత్రం ఖచ్చితంగా నీకు తెలిసినట్టే కాబట్టి ఈ రోజు కన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో దళితుల మీద దాడులు మనం చూస్తే కన్నమూరులో ఈ మంత్రి అండదండలతోనే ఆయన చంపేశారు ఈ రోజు చచ్చిపోయింటే ఏంది ఈ దళిత బిడ్డ చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి ఎవరు ఇస్తారో ప్రాణం ఎంతమంది ప్రాణాలు తీసుకున్నావు వెంకటేశ్వర మీద వెంటనే అట్రాసిటీ కేసు పెట్టాలి అదే అటెంప్టెడ్ మర్డర్ కేసు కూడా వెంకటేశ్వర మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా దీనికి వెనక సూత్రధారులు పాత్రధారులు అందరి మీద కూడా కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇదే కేసు పెట్టకుండా మరి వాళ్ళు కానీ అరెస్ట్ చేయకపోతే మాత్రం దీని రాష్ట్రం మొత్తం కూడా దళితులు అందరూ కూడా ఏకవత్తం సర్వేపల్లి నియోజకవర్గంలో దళితుల మీద దాడులు ఏదైతే చేస్తున్నారో దీన్ని అరికట్టేదాకా ప్రతి ఒక్కటి కూడా ఈయన చేసిన దాడులన్నీ కూడా తొందరలోనే మా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దళిత నాయకులతో అందరితో మాట్లాడి ఒక పాంప్లెట్ పోస్టర్ ద్వారా ఈయన చేసే అరాచకాలని ప్రతి ఊర్లో ప్రతి దళిత వాళ్ళు ప్రతి ఎస్సీ కాలనీలో కూడా ఆ పోస్టర్లో పాంప్లెట్లు అన్ని కూడా ఇస్తాం నీ ఆగడాలన్నీ ఇంతటితో ఆపుకో దళితుల మీద దాడులు చేయడం ఆపో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు దళితుల బుద్ధి చెప్తారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.